ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు యాభై మంది మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా భాజపా అగ్రసేతలు పలువురు పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ తారలు హాజరు కానున్నట్లు పేర్కొన్నాయి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది గురువారం జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన యోగి మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు లక్నోలోని ఎకానా మైదానంలో ఆదిత్యనాథ్ ప్రమాణం చేయనున్నారు యోగితో పాటు మరో యాభై మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి మంత్రివర్గ కూర్పుపై బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆదిత్యనాథ్ అధిష్టానంతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది డెబ్బై మంది పేర్లను ప్రతిపాదించగా యాభై మందికి ఆమోదం చెప్పినట్లు సమాచారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా ఘనంగా ఏర్పాటు చేసింది లక్నోలోని ఎకానా మైదానాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు మోదీ అమిత్ షా యోగిల ఫ్లెక్సీలతో ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు పారిశ్రామికవేత్తలు ఎన్ చంద్రశేఖరన్ ముఖేష్ అంబానీ కుమార మంగళం బిర్ల గౌతమ్ అదానీ ఆనంద్ మహీంద్ర సంజీవ్ గోయెంకా సహా అరవై మందికి ఆహ్వానాలు అందినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి అయోధ్య మధుర వారణాసికి చెందిన ఆధ్యాత్మిక గురువులకు యోగి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడికి ఆహ్వానం అందినట్లు విశ్వ హిందూ పరిషత్ తెలిపింది పదమూడు అఖాడాల ప్రతినిధులు ప్రయాగ్ రాజ్ నుంచి ఐదు వందల మంది ప్రత్యేక అతిథులు రానున్నట్లు సమాచారం మొత్తం ఇరవై వేల మంది ప్రమాణ స్వీకారానికి కానున్నట్లు కాషాయ వర్గాలు తెలిపాయి అటు యోగి ప్రమాణ స్వీకారానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు అక్షయ్ కుమార్ కంగనా రనౌత్ అజయ్ దేవ్గన్ కపూర్ తో పాటు ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం ప్రత్యేక అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు